అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. సో మీ అందరికీ తెలిసినట్టు ఫస్ట్ టైం ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ నా నెక్స్ట్ సినిమా ఇన్ తెలుగు రిలీజ్ అవ్వబోతుందని. సో నా సినిమా అనేకంటే కూడా హర్షవర్ధన్ గారి మొదటి సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మేము ఇక్కడికి రేడియో మిర్చి ఆఫీస్కి రావడం జరిగింది మా ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి. సో ఆ ఫస్ట్ సాంగ్ అండ్ ఆ సాంగ్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి అన్నీ కానీ చెప్పాము. సో మీ అందరికీ తెలిసిన విషయమే సార్ హర్షవర్ధన్ గారు డైరెక్షన్తో పాటు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు. సో హీస్ ద సింగర్ ఆఫ్ ది సాంగ్ టు. సో చాలా హ్యాపీగా ఉంది. సో 80s బ్యాక్డ్రాప్ మూవీ అండ్ సాంగ్స్ కూడా మీ అందరికీ అదే ఫ్లేవర్లో యూనో 80s స్టైల్లో ఇళయరాజా గారి స్టైల్ ఏదైతే ఉందో అలా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో యా ఈరోజు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసాము. స్లో మెల్లగా ఇంకా మిగతా 3 సాంగ్స్ కూడా లాంచ్ చేసేసి విల్ బీ కమింగ్ వెరీ సూన్ టు యూ పీపుల్. హాయ్, నేను మీ హర్షవర్ధన్. ఇప్పుడే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం రేడియో మిర్చిలో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ యూ దట్ ఈ మూవీకి నేనే మ్యూజిక్ చేశాను, పాటలు పాడాను, చాలా చేశాను. అలా అనకుండా ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఒక మూవీ చేశానండి, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక రైటర్గా నన్ను ఆదరించారు, ఒక యాక్టర్గా ఆదరించారు, అలాగే ఇప్పుడు నా మ్యూజిక్ని నా డైరెక్షన్ కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చే విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ కూడిన ఎమోషనల్ స్క్రిప్ట్ ఒకటి తయారు చేసుకొని దాన్ని సినిమాకి చేశాను. ఇది 80s బ్యాక్డ్రాప్ అండి. 1988లో జరిగే కథ అనమాట, ఓ విలేజ్లో చిన్న ఊర్లో. దానికి తగ్గట్టు అప్పటి సంగీతాన్ని అప్పటి నేపథ్యాన్ని ఎంచుకుని దానికి దగ్గరగా నేను సినిమా చేయడానికి ట్రై చేశాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.